చేస్తున్న ర్యాలీ చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా స్వాగతం పలికినారు. రామాయణం రాసిన వాల్మీకిలు, నిత్యం సేవలు అందిస్తున్న వడ్రంగి కులస్తులు, అదే విధంగా నాగరికతకు చాలా మంది నోచుకున్న కులాలు రజకులు అయితేమి, అదే విధంగా నాయ బ్రాహ్మణులు అయితేమి, నీళ్ల గంగని గంగమాతని తెచ్చిన ఉప్పరోళ్ళైతేమి, చాలా మంది కులస్తులందరూ కూడా మమ్మల్ని గుర్తించినారనే సంభ్రమంతో, అదే విధంగా ఎస్సీలకు ఆ ఒక అభినవ అంబేడ్కర్ గారు స్థానం కల్పించిన మన జగనన్నకు స్వాగతం పలకాలి. ఆయన ఒక ఆదరించాలి అని చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తుంటే మన సంబరాలు అంబరాలు ఎక్కినాయి. ఆ రోజు నిజంగా కళ్యాణంలో ప్రతి ఒక్క బీసీ ఎస్సీ కులస్తులు కథలు వచ్చింటే దాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు శవరాజకీయాలకి శ్రీకారం చుట్టారు. ఎస్పీ గారు చాలా బాగా విజువల్స్ అంతా కూడా పెట్టినారు, చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. ఈ ఒక నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు గారు పిలిస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. కళ్యాణ్ బృందానికి వచ్చి అన్నా, ఆయన అడుగుతున్నారు శిశు అంటే తెలుసా, శిశు సంక్షేమం అంటే తెలుసా అని అడుగుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉమామహేశ్వర నాయుడు గారు అయితే గెస్ట్ అపియరెన్స్ గా రాజకీయం చేస్తుంటారు. కళ్యాణ్ బృందంలో చిల్లర అల్లరి రాజకీయం చేస్తుంటాడు ఆయన. ప్రజలు ఆదరణ లేదు అని ఆయన తెలిసిపోయి అసూయతో శవరాజకీయం చేస్తున్నారు. ఆయన మాట నమ్మి మీరు ఈ రోజు కళ్యాణపురంకి వచ్చి శిశు సంక్షేమం గురించి తెలుసు అని నన్ను అడుగుతున్నారు. ఒక్క మాట గుర్తు పెట్టుకోండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు నేను బీసీ అమ్మాయినే కావచ్చు, 1000 మంది గొర్రెలున్నా ఒక్క గొర్రం మిస్ అయితే కూడా ఆ మందలో ఈ పలానా గుర్రం మిస్ అయింది అని తెలుసుకుని ఎంత బలవంతుడైతేనో అక్కడ లాక్ వచ్చి మళ్లీ గొర్రెల మందలో కలిపే శక్తి నాకుంది. ఈరోజు కురువా మహిళకు మినిస్టర్ ఇచ్చినారని తమాషాగా చులకంగా చూస్తున్నారా? ఏది పడితే అది మాట్లాడొద్దండి అని మీ అందరినీ మీకే నిజంగా హెచ్చరిస్తున్నాను. బీసీలతో దయచేసి మీరు పెట్టుకోవద్దండి, ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్థానం ఇచ్చినారు. నవమాసాలు గర్భంలో మోస్తే శిశు బరువు మీకు తెలుస్తుంది, అటువంటి శిశు చనిపోయిన తర్వాత మీరు వచ్చి శవరాజకీయాలు చేస్తున్నారా? ప్రజల్లో ఆదరణ కోల్పోయినారు మీరు. ప్రతి ఒక్క మనిషి గుండెలో ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా మన జగనన్న దేవుడిగా నిలుచుకున్నారు. మీరు శవరాజకీయాలు చేస్తూ చీపు రాజకీయాలు చేస్తూ మీరు ప్రజల్లో వెళ్ళిపోవాలా అని ఏదో ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మీ మీడియా ద్వారా అంటే దాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు.